పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చక్కగా డీటెయిల్డ్గా చెప్పింది షర్మిల అక్క. పాదయాత్ర, పాద బస్సు యాత్ర అనలేము. రాహుల్ గాంధీ చేయబోయేటువంటి న్యాయ యాత్ర, భారత న్యాయ యాత్ర అంటే భారతదేశం న్యాయంగా ఉంది, అన్యాయం వైపుకి తీసుకెళ్ళడం. న్యాయం అంటే పాకిస్తాన్ వాళ్ళ న్యాయము, లేకపోతే కనుక చైనా వాడి న్యాయమో తెలియదు, లేదా భారతదేశానికి అన్యాయమో తెలియదు. ఆ విధమైనటువంటి రూట్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వేళ ప్రధానమంత్రి పదవి కోసం చేయబోతున్నటువంటి యాత్ర అయితే కాస్త నడక కాస్త బస్సు, ఇది జరగబోతున్నట్టు. మంచిదే, ఓ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎట్లాగూ పార్లమెంట్లో ఆ కీలక బాధ్యత తీసుకోలేదు ఆయన. పార్లమెంట్ ఏం చేయాలి, లోక్సభలో శాసనసభ పక్ష నాయకుడు అయ్యి ఉండాలి. అదీన్ రంజన్ చౌదరిని పెట్టేసి అక్కడ తను లీడ్ తీసుకోవాలి, బయట తను లీడ్ తీసుకోవడం వాళ్ళ అమ్మ చూసుకుంటుంది, లేకపోతే మల్లికార్జున ఖర్గే చూసుకుంటారు. అంటే పార్ట్ టైం పొలిటీషియన్గా వ్యవహరిస్తున్నారు, ఫుల్ టైం ఇట్లాంటి యాక్టివిటీ చేస్తుంటారు, కానీ ప్రధానమంత్రి పదవి మాత్రం ఫుల్ టైం చేస్తానంటారు. ప్రజలు మరి అంగీకరిస్తారు లేదనేది చూడాలి.